Hello. Hi, Nilu. Hi, Vinny. How are you? I'm fine. We missed you in a party a lot, man. Really? Yeah, we really enjoyed a lot. Okay, I'm in a drive. I'll call you later, okay? Okay then. Bye. Hello! Excuse me! Help! Even Miku! Anybody's here! Help! Help! Anybody's here! Hello! Levanik! Excuse me! फिगर भले उंदरा ओ चूप चूदावा ఒంగుని బట్టలు వేసుకోబోతుంటే లోపల మీరు వచ్చారు. పంపదీసి ప్యాంటు షర్ట్ తోటి పెళ్లి పెట్టలకు వచ్చేస్తావా ఏమిటి? అలా రాకూడదు. మన సాంప్రదాయం ప్రకారం పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని రావాలి. ఇవిగో ఇవి కట్టుకో. ముందు నేను తెచ్చినవి కట్టుకోవాలి. అలా ఏమీ లేదు, ముందు నేను తెచ్చినవే కట్టుకోవాలి. నేను వాడి మేనమావని. నేను మేనమావనే పెద్ద ముండావాణ్ణి. ముందు నాకు అయినా సరే నా బట్టలే కట్టుకోవాలి. నాకు కట్టుకోవాలి. లేదు నాకు కట్టుకో. అవ్వండి. మీ ఇద్దరు నావి కట్టుకొని నావి కట్టుకో అంటే బట్టలు లేకుండా పెళ్లి పెట్ల మీద రావాల్సి వస్తుంది. అయ్య బాబు అలా వద్దలుడు. పొరపాటు నువ్వు అలా వచ్చావంటే అక్కడ పెళ్లైన ఆంటీలు చాలా మంది ఉన్నారు, పడిపోతారు. అందుకే కాసేపు మీ ఇద్దరు బయట వెయిట్ చేయండి. మీ ఇద్దరికి నచ్చేటట్టు ఈ రెండు పంచెలు కట్టుకుని వస్తాను. యా షూర్. పదండి పదండి. ఏమిటా కక్కుర్తి, కావాలంటే తలుపు తెరవమంటాను, లోపలికి వెళ్ళి చూడండి. వద్దులేండి, మా జ్యోతిష్కుడు నాకు పూర్ణ ఆయుష్ ఉందని చెప్పాడు కదా, మూసుకుని. దేవుడా, ఓ మామూలు దేవుడా, ఏడిస్తే పాలిచ్చే అమ్మని తీసుకెళ్లావు, చదువుకోవడానికి పుస్తకాలు కొనిచ్చే నాన్నని తీసుకెళ్లావు, చివరికి నాకు పనిచ్చిన ప్రతి ఓనర్ని తీసుకెళ్లావు. ఏ దిక్కు లేని ఈ దిక్కుమల్నోడికి నువ్వే దిక్కయ్యావు. అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు. సొల్లాపి విషయం చెప్పు. ఇదేంటి, దేవుడేనా మాట్లాడింది? స్వామి మీరేనా? ఎరా, దేవుడు పాలు తాగితే చూస్తారు, దేవుడు కన్నీరు కారిస్తే చూస్తారు, మాట్లాడితే ఎందుకు అంత షాక్ అవుతారు? అది అంటే మీరు నోటితో మాట్లాడారో తొండంతో మాట్లాడారో చిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. నోరు మూసుకొని మ్యాటర్కి రా, అవతల కాస్ట్లీ భక్తులు వచ్చే టైం అయింది. స్వామి, ఇప్పటిదాకా నేను అడిగింది ఏది మీరు నాకు ఇవ్వలేదు. చివరాఖరికి ఒక గొప్ప పని చేయబోతున్నాను, ఈ పనికి దయచేసి అడ్డుపడకండి స్వామి. తథాస్తు. అంటే ఈ నా కోరికకి పువ్వు సిగ్నల్ ఇచ్చావు అన్నమాట. అమ్మయ్య, జీవితంలో ఈ ఒక్క కోరిక యాక్సెప్ట్ చేసావు. థ్యాంక్స్ స్వామి, వస్తా. ఆటో బాబు ఎక్కడికి సార్? ట్యాంక్ బండి వస్తావా? ఏ సార్, పొద్దున పొద్దున కలర్ఫుల్ టీ షర్ట్, మెళ్ళ పూసల దండ, చేతిలో గులాబు, ప్లేస్ ఏమో ట్యాంక్ బండు. పోరితన అపాయింట్మెంటా సార్? హుస్సేన్ సాగర్ తో ఎంగేజ్. ఇదేంటి సార్ కొత్త ఉంది? చూడాలనుంది కదా, నా తోరా, టికెట్ లేకుండా ఫ్రీ షర్ట్ సార్. ఒరే కృష్ణ, అల్లుడు గారు, కృష్ణుడు, అల్లుడు గారు, ముహూర్తానికి టైం అవుతుందా? లోపల ఇంకా ఏం చేస్తున్నావు? అల్లుడు గారు, అల్లుడు ఎడివిడు, ఇదిగో ఏదన్నయ్య గారు బాత్రూమ్ లో ఉన్నాడేమో వెళ్ళి చూడండి. అల్లుడు అన్నయ్య గారు ఇక్కడ లేడండి. ఇదేమిటి అన్నయ్య గారు, మన పంచులు రెండు కిటికీ కట్టు ఉన్నాయేమిటి? అర్థమైంది, వాడు మనల్ని సాటిస్ఫై చేస్తాను అంటే ఒక పంచి తర్వాత ఇంకో పంచి కట్టుకుని వస్తాడనుకున్నాను, కానీ ఒక పంచికి మరో పంచి కట్టి ఇలా జారుకుని పంచిస్తాడనుకోలేదు. ఇలా జారుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పమా? చెప్పమా అమ్మమోహన్, ఇలా జారుకున్నాడంటే ఎన్ని తెలుగు సినిమాల్లో చూడలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు బాబోయ్. అంటే ఇంకా అంటే ఏమిటి, జెండాపై కపిరాజును
చంపు జిలానీను రాత్రి వేళ సందు చూసి చంపు జిలానే ఇక్కడ ఆపే బాబు ఇక్కడ ఆపే ఓకే అటెక్కడ వెళ్తున్నాడప్పా ప్లీజ్ ఓకే హలో గణేష్ మహారాజ్ కి ఏం చేస్తున్నావు అరే రాబాయ్ సెల్ సాగర్ తో అపాయింట్మెంట్ అంట చూసాడంట అవును అరే ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా సావనికి ఏ ఇక్కడ లోతు ఉండదా లోతేం కర్మ ఒకటి రెండు మట్టి మశానం చెత్త చెదారం సర్వం ఉంటాయి దాంట్లో అందులో దూకి నీళ్లు మింగినవు అనుకో మింగలేక కక్కలేక సావలేక బతకలేక కంపు సౌస్ వస్తావు అవసరమా చెప్పు నా మాట విని రా ఎక్కడికి రాదమ్మి రా దిగు రాదమ్మి ఫ్రెష్ వాటర్ తమ్మి డౌట్ ఏం పడకు నిన్నెవరు కాపాడికి రాకుండా నేను చూసుకుంటా ఎవడైనా చేస్తానంటే ఆపుతాడు వీడేంటి ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక్క నిమిషం ఇది నా విజిటింగ్ కార్డు ఓకే ఈ డబ్బులు ఉంచుకో తీసుకుంటే తీసుకున్నావు గానీ నా చావు గురించి మా వాళ్ళందరూ చెప్పే కొంచెం నా దహన సంస్కారాలు బాధ్యతను చేయించు అన్ని ఛానల్స్ ను పిలిచి బాగా కవరేజ్ చేయించు ఆ టీవీ నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్పు పాపులేషన్ ఎక్కువ ఉంటే బ్రేకింగ్ న్యూస్ కూడా ఇస్తారా బై తు చల్ర బై అరే నడర బై అరే ఫస్ట్ టైం సావు లైవ్ లో చూస్తున్నారా బై అరే దూకురా బై అరే కూదురా బై ఆ టాటా బై దేవుడా बोलो गणेश महाराज की जय स्वर्ग में प्रशांत अरे నువ్వేంటి సర్గల్లో అంటే నేను చచ్చిపోయాక నా కోసం నువ్వు వచ్చావు ఆటో అన్నా నువ్వు సావలేదురా బాయ్ నువ్వు దూకిన వెంటనే నీ వెనకాల ఏం వచ్చి దూకిని ఆ దెబ్బకు రివర్స్ వచ్చి నువ్వు ఈడబడ్డావు ఏకబడి దేకుతారు ఏనుగా లోతు లేదనుకుంటా అనవసరంగా దూకాను అరే వినాయకుడు స్వామి అక్కడ నాకు దూకమని వరం ఇచ్చి నన్ను కాపాడడానికి ఇక్కడ ప్రత్యక్షమయ్యావా స్వామి ఆహా గణేష చెయ్యి చెయ్యి గణేష చెయ్యి కొడతా గణేష జయములిచ్చు బుజ్జ గణేష గణేష ఆపుతావా నా పేరు కృష్ణ శాస్త్రి నేను సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను అంతే నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వచ్చావా అంటే నువ్వు కూడానా అవునన్నా ఇంతకీ ఏంటి ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్ నీది లవ్ ఫెయిల్యూర్ ఎందుకలా మాటి మాటికి షాక్ అవుతావు ఎందుకంటే నాది లవ్ ఫెయిల్యూర్ నువ్వు వృత్తి కృష్ణను వీడు అభిషేక్ బచ్చను మీ ఇద్దరిలో లవ్ స్టోరీ అరే ఏముందిరా మీ మొహాల్లో లవ్ సక్సెస్ గారికే పోయి మొహాలు సరిగ్గా కనిపించి అడ్డాలు కొనుక్కోండి లవ్ అంట లవ్ ఏంటి వాడంత హీనంగా మాట్లాడుతున్నాడు మనం మనుషులం కాదా ప్రేమించకూడదా వదిలే అన్నయ్య ఏనుగును చూసి కుక్కలు అలాగే మరుగుతాయి మిమ్మల్ని కాదన్నయ్య సామెత చెప్పాను ఇప్పుడు ఏం చేద్దాం అలా వెళ్లి ఒక స్ట్రాంగ్ టీ తాగుదాం ఆ తర్వాత చెరో అద్దం కొనుక్కుందా అన్నా ఇప్పుడు నేనంటే కలర్ ఏమో బ్లాక్ హైట్ ఏమో షార్ట్ నన్ను కాదందంటే అర్థం ఉంది నీకేంటన్నా మంచి హైట్ మనిషి కంటే వెయిట్ కలర్ ఏమో ఫుల్ వైట్ నిన్ను కాదన్న ఫూల్ ఎవరన్నా మా నాన్న అంటే నువ్వు ప్రేమించింది మీ నాన్న రియాక్షన్స్ వద్దన్నా కొంచెం డీటెయిల్డ్ గా చెప్పు మా నాన్న పేరు ఓంకార శాస్త్రి ఓంకార శాస్త్రి ఏంటి అలా చూస్తున్నావు పేరులోనే అంత చెప్తుందంటే ఫ్లాష్ బ్యాక్ లో ఇంకెంత చెప్తుంటావు చెప్పే చెప్పే డీటెయిల్డ్ గా చెప్పే నియమనిష్టల ఆభరణాలుగా పరువు ప్రతిష్టలను విభూది రేఖలుగా ధరించి సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే మా నాన్నగారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం గావించి వేద వేదాంగాలు అందరికీ వినిపించేలా కాదు చదివించేవాడు